అది చాలా తప్పని టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు అది ఏమైనా ఒక బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక బలమైన రాజకీయ పార్టీగా ఈ రోజు ఉంటే నిజంగా వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు. ఆల్రెడీ బలహీన పడిపోయి చావలేక చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా దాన్ని మేము టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేముంటుంది శేఖర్ గారు? ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4-5 నుంచి కాపాడతారు అసలు అక్కడ మనుషుల్లో. ఇంకా అటువంటి వ్యక్తులకు ఆ పార్టీలు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మీకు అక్కడ అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులే. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఆ నారా లోకేష్ అనే, అంటే మనం మాట్లాడకూడదు, ఆ నారా లోకేష్ అనే ఏమీ చేయలేని దద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది పార్టీ. ఆ దద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ పార్టీ ఈ రోజు ఈ స్థితిలో ఉంది. కనీసం అమరావతి మీద రిఫరెండం గా బీటెక్ రవీణ అతను ఎవరో తూతూ మంత్రంగా అన్న ఒక ఫేక్ గా రాజీనామా చేశాడు. అటువంటి రాజీనామా కూడా ఈ నారా లోకేష్ చేయలేని పరిస్థితి. అడ్డదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి తీసుకుంటే సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి దద్దమ్మను తీసుకొని వచ్చి మాకు అధినాయకుడిగా కూర్చోబెట్టే పరిస్థితి. ఆ పార్టీ అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేయకుండా నిరంతరం వ్యతిరేకించే కార్యక్రమం చేసుకుంటా ఉంది. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, నారా లోకేష్ గారికి ఏమో వాయిస్ లేదు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఆయన భవిష్యత్ ఆశాకిరణం అని చెప్పుకుంటున్నాడు. మొన్న ఈ మధ్య మీరు 2014 నుంచి 19 వరకు చూస్తే ఆయన 3 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, అడ్డదారులు అయ్యాడు. అప్పుడు మీరు కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారు పీఎం అవుతాడు, నారా లోకేష్ సీఎం అవుతారని చెప్పి ఓదర కొట్టే ప్రచారాలు చేశారు. కనీసం సీఎం కాదు బాబు, ఎమ్మెల్యేగా కూడా నువ్వు కాలేవు అని చెప్పి అదే మందలగిరి అలియాస్ మంగళగిరిలో ప్రజలందరికీ బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈరోజు అతను ఇంకా పందా మార్చుకోకుండా అదే తరహాలో తీచిపోయిన రాజకీయాలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ అమరావతి మీద రిఫరెండం మమ్మల్ని అడిగారు కాబట్టి, మేము ఆ మాట ఎందుకు అడుగుతా ఉన్నాం అడిగారు కాబట్టి ప్రజాభిప్రాయానికి వెళ్ళవలసింది ఎవరు? ఎప్పుడైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించేవాళ్ళు ప్రజాభిప్రాయానికి వెళ్ళాలి. ప్రభుత్వం అనేది నిర్ణయాలు తీసుకుంటే వెళ్తూ ఉండేది, ఆ నిర్ణయాలు కరెక్టా కాదనేది రేపొద్దున వచ్చే ఎలక్షన్ లో ప్రజలు ప్రభుత్వానికి చెప్తారు అది కరెక్టా కాదా అని. సరే వెళ్ళవలసినప్పుడు వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు నారా లోకేష్ చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరూ రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయండి. ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయండి. బై ఎలక్షన్స్ వస్తాయి, రిఫరెండం గా వెళ్దాం. ఒకే రాజధాని 3 రాజధానుల, అమరావతితో పాటు 2 రాజధానుల, అమరావతి ఒకే ఒక రాజధాని ఉండాలా? వీటి మీద రిఫరెండం వెళ్దాం. మా ప్రభుత్వ 15 నెలల పాలన మీద రిఫరెండం వెళ్దాం. ఎవరికేదో ప్రజలు తీర్పిస్తారు, దాంట్లో వెళ్ళాలి తప్ప మనం హైదరాబాద్ లో కూర్చొని ఒకళ్ళేమో జూమ్ లో, ఇంకోళ్ళు ఏమో ట్విట్టర్ లో, వాళ్ళ పార్టీ ఏమో ఫామ్ హౌస్ లో ఉండి ప్రెస్ రిలీజ్లు, ఏందండి రాజకీయం? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.